పేరుకే సత్యసాయి జిల్లాని ప్రకటించారని, ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తికి రావడం హర్షణీయమని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన పరిశ్రమలు కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని మాజీ మంత్రి పల్లె అన్నారు. కొన్ని ప్రశ్నలు సాధిస్తున్నాం. పుట్టపర్తిని సత్యసాయి జిల్లాగా ప్రకటించారు, దానికి మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే జిల్లాకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రము లేదు. దాదాపు 65 డిపార్ట్మెంట్లు ఉంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా కనీసం భవన నిర్మాణం జరగలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు, కనీసం కాగితం మీద కూడా పరిమితులు ఇవ్వలేదు. అంటే జిల్లా కేంద్రం చేయడం వల్ల ఔచిత్యం ఉంది, ఊరికే పేరుకు మాత్రమే జిల్లా ఉంది తప్ప మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేవు, అన్ని బాడీ బిల్డింగ్స్ ఉన్నాయంటే ఇది జిల్లా ఇచ్చినా ఎంత ఉపయోగం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రెండవది, ఈ పుట్టపర్తి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు సంచరించిన పవిత్రమైన ప్రదేశం. దీని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఊక దంపుడు ఉపన్యాసం చేశారు. దాని మీద ఇంతవరకు ఏ కార్యక్రమం ప్రారంభించకపోవడం చాలా బాధాకరం. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళకే తెలియదు. అంతేకాకుండా ఇక్కడ కావలసిన, మేము తెలుగుదేశం పార్టీ టైంలో కొన్ని శాంక్షన్ చేసాము, మున్సిపల్ ఆఫీస్ డబ్బులు ఇచ్చాము, ఇండోర్ స్టేడియంకు పర్మిషన్స్ ఇచ్చాము, కల్చరల్ సెంటర్కి శాంక్షన్ చేసాము, ఒక బ్యూటిఫికేషన్ ఆఫ్ చిత్రావతి రివర్కి ఇచ్చాము డబ్బులు, చిత్రావతి గ్రేడేషన్కి ఇచ్చాము, ఏ ఒక్కటి కూడా కనీసం అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చాము, డబ్బులు శాంక్షన్ చేసినాము. మేము చేసిన కూడా ఏమి చేయలేదంటే ఎందుకంటే నిర్ణయం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నాశమైపోయింది, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అనేవి పాడైపోయినాయి. ఎక్కడ కూడా పుట్టపర్తి నగరంలో శానిటేషన్ కానీ ఏ పని కూడా ఇంతవరకు ఒక్క పైసా పని కూడా చేపట్టాలని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా కప్పల మండలం 100 ఎకరాల్లో మేము ఆక్యుపై చేసి ఇండస్ట్రియల్ ఏరియాకి ఇచ్చాం. ఇన్నాళ్ళైంది, దాదాపు 5 సంవత్సరాలు అయింది, కనీసం ఒక్క యూనిట్లో కూడా ఒక యూనిట్ కూడా స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధిదో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ టైంలో ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీ అయిన కియాను ప్రారంభించాం, వేలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించాం. తర్వాత ఈ కియా పరిశ్రమకు వచ్చిన అనుబంధ పరిశ్రమలన్నింటినీ కూడా దాదాపు 100 నుంచి 120 అనుబంధ పరిశ్రమలు ఇస్తే మీ ఒత్తిళ్లకో, మీ బెదిరింపులకో, మీ కమిషన్లకు భయపడి వాళ్ళంతా వేరువేరు రాష్ట్రాలకు పోయి ఈ జిల్లాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం కాదా? ఎంతమంది నిరుద్యోగులు తమ జీవితాలను నాశనం చేస్తున్న దీనివల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయినారో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం వచ్చింది. అంతేకాకుండా నేషన్ కంపెనీ కానీ, ఎయిర్ బస్ కానీ, బెల్ కానీ, ఐటీ క్యాడర్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ అన్నీ నేషనల్ హైవేలు మేము శాంక్షన్ చేసాం. దీని ఒక్క కంపెనీ కూడా మీరు అన్నిటికీ పరిమితులు ఇచ్చాము, స్థలాలు ఇచ్చాము, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాము, అన్ని రాయితీలు ఇచ్చాము. దీన్ని ఎందుకు స్టార్ట్ కాలేదు, ఈ కొన్ని స్టార్టింగ్ ఎందుకు పూర్తి కాలేదో ప్రభుత్వం గుడి మీద చేసుకొని ఆలోచించాలి. అన్నిటికంటే అతిపెద్ద విషయం, లేపాక్ష నారాయణ సిటీ ఉంది, 8,864 ఎకరాలు చీప్గా తీసుకున్నారు హిందూ వాళ్ళు, మీరు దాంట్లో భాగస్వాములు అంతా ఉన్నారు. ఇంత భూమి ఇప్పటికి ఖాళీ ఉంది, 500 కోట్లకే 1,000 కోట్ల రూపాయలు చేసే 5,000 6,000 కోట్ల విలువ చేసే ఆ భూములను 500 కోట్లకే మీ బంధువులకు అప్పగించి ఈ జిల్లాకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? అంతేకాదు కరువు విపరీతంగా ఉంది, తీవ్ర దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరు 32 మండలాలు ఉంటే 21 మండలాలే కరువు మండలాలు ప్రకటించారు, అవి నామాత్రం ప్రకటించారు. ఈ కరువు మండలాలకు మీరు ఏమేమి రాయితీలు ఇస్తారు,
ఏం రైతు మీరు చేస్తారు ఏమాత్రం చెప్పడం లేదు. నామకాశం ప్రకటించారు బాగుంది. మిగతా 11 మండలాలు ఏ పాపం చేశారు. ఈ పుట్టుకొని నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 2 మండలాలు మాత్రమే బుక్కపట్నము కొత్త చెరువు బుక్కపట్నం మాత్రమే మీరు కరు మండలంగా ప్రకటించారు. మిగతా 4 మండలాల పరిస్థితి ఏమిటి? ఓ ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మదింపు చేసి నష్టాన్ని 1 ఎకరాకు 25,000 రైతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఎంత ఘోరం అంటే, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లతో పుట్టపర్తి సమగ్ర నీటి పథకానికి శాంక్ చేశాం. టెండర్లు అయిపోయి అగ్రిమెంట్ అయిపోయి తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన మెగా కంపెనీ ఇప్పటికీ దాన్ని నడుస్తోందా, పూర్తి నిలిపేసేదా అర్థం కాలేదు. అదేవిధంగా బుక్క బదిమి ఓడిసి అమడగూరు నల్లమాడ మండలాలకు చిత్రావతి 115 కోట్లు శాంక్షన్ చేసినాం. అవి డబ్బులు ఇచ్చినాం, శాంక్షన్స్ అయిపోయి దాని గురించి పట్టించుకునే పాపాలు పోలేదు. దాని పరిస్థితి ఏమిటో ముఖ్యమంత్రి గారు రేపు బహిరంగ సభలో ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు నల్లమాడలో పాదయాత్ర చేస్తూ 193 చెరువులు నీళ్ళు ఇస్తాను, కాలువలు తవ్విస్తాను అని చెప్పి చాలా ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఈరోజు ఇప్పటికి కూడా ఎలక్షన్లు దగ్గరకు నోటిఫికేషన్ వస్తున్నాయి. నామకవాస్తే ఇప్పుడు ఎలక్షన్ల కోసం ప్రారంభించే సమయం వచ్చారు. ఈ 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ప్రజలను మోసం చేశారు? ఎందుకు రైతులు మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ పుట్టపర్తిని పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు, అది ఉత్తుత హామీనా? ఏమైందో దాని పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జగనన్న కాలనీ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సొమ్ము ఒకటి సోకు ఒకటి కేంద్రంలో వచ్చే 180,000 రూపాయలు మీరు ఇచ్చి వాళ్ళ పెరుబడి తీసేసి మీరే ఇచ్చినట్టుగా ఏర్పాటు చేసుకున్నారు, సంతోషమే కాదనలా. కాకపోతే దీనిలో జరుగుతున్న అవినీతిని వరదలే పారుతా ఉంది. అంటే ఒకే వాడు 4 ఇళ్ళు కట్టుకుంటున్నాడు, ఈ కట్టి నీళ్ళకే బిల్లు చేసుకుంటున్నారు. అవినీతిలో ధనం అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బంతా వృత అయిపోతుంది, ఉపాధి హామీ పథకం నిర్వీర్యమైపోయింది, దాంట్లో అవినీతి జరిగింది. దాన్ని ఏ విధంగా మీరు నివారిస్తారు? చాలామంది పెన్షన్లు ఈ పుట్టపర్తి మండలంలో నియోజకవర్గంలోనే 4,500 పెన్షన్లు దొరికేసిన కారణాలు చూపించి జిల్లాలో దాదాపు 30,000 పెన్షన్లు దొరికేశారు. అదేవిధంగా ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో 3,000 రేషన్ కార్డు దొరికేశారు వివిధ కారణాలు చూపి, అదేవిధంగా జిల్లాలో 25,000 రేషన్ కార్డు దొరికేశారు. ఇదే మీ సంక్షేమ కార్యక్రమం. అన్నా క్యాడ్ రద్దు చేస్తే, పెళ్లి కార్యక్రమం రద్దు చేస్తే, చంద్రన బీమా ఊసేయలేదు, చంద్రన సంక్రాంతి సరుకులు రంజాన్తో ఇటువంటివన్నీ క్యాన్సిల్ చేసేది, నిరుద్యోగ వృత్తి క్యాన్సిల్ చేసేది, సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా పుట్టపర్తికి వచ్చారు ముఖ్యమంత్రిగా. వీటన్నిటి మీద మీరు ఆన్సర్ ఇచ్చి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమ రూపంలో వస్తాం, ఈ ప్రభుత్వాన్ని తగిన గురిపడం చెప్తాం.